మతోన్మాద బీజేపీని సాగనంపుదాం దేశాన్ని కాపాడుకుందాం అంటూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టినట్లు సిపిఏ రాష్ట్ర నాయకులు తాటిపక్క మధు తెలిపారు। మతోన్మాద బీజేపీ వ్యతిరేక విధానాలపై సిపిఐ సిపిఎం కమిటీల పిలుపు మేరకు స్థానిక దుమ్ములపేటలో పాదయాత్ర జరిగింది। ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంచారు। అక్కడ మహిళలపై జరుగుతున్న అన్యాయంపై సిపిఐ సిపిఎం నాయకులు ఆందోళన చేశారు। ఈ సందర్భంగా మధు మీడియాతో మాట్లాడారు। ఈ కార్యక్రమంలో సిపిఐ కాకినాడ జిల్లా కార్యదర్శి కె బోడకొండ, సిపిఎం జిల్లా నాయకులు ఎం వెంకటరమణ, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, సిపిఐ కాకినాడ జిల్లా సహాయ కార్యదర్శి జి లోవరత్నం, వామపక్ష నాయకులు పాల్గొన్నారు। కనీసం మహిళ ఇంత అన్యాయం జరిగిందని చెప్పినా సరే అటు పోలీసులు గాని యంత్రాంగం గాని అందరూ కూడా మహిళల మధ్యన మానేశారు। అంతే కాకుండా దళితులకు రోజు రోజుకు హత్యలు మానభంగాలు మహిళలపై జరుగుతూనే ఉన్నాయి। మతోన్మాద పేరుతో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి ఈరోజు దేశంలో ఉన్న ప్రభుత్వ సంస్థలను అన్నింటినీ కూడా క్రమక్రమంగా అమ్మేస్తున్నాడు। ఎల్ఐసి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవన్నీ కూడా ఈ నేపథ్యంలో మహిళలకు రక్షణ లేకుండా ఉన్న ఈ విధానం దీన్ని తీవ్రం ఖండిస్తున్నాం। అదేవిధంగా ఈరోజు దుమ్ములపేటలో ఇక్కడ గడప గడపకి మరి ఎమ్మెల్యే గారు తిరిగారు। గడప గడప తిరిగినప్పుడు చాలా మంది సమస్యలు చెప్పారు, ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయలేదు। అందుకని మేము ఏం కోరుతున్నామంటే ఈ ప్రచార పేరులో ఈ దుమ్ములపేటలో నెలకొని ఉన్న ఇళ్ల స్థలాల సమస్య దగ్గర దాని పరిష్కారం చేయాలి। ఎమ్మెల్యే గారు మరోసారి ఈ దుమ్ములపేటని సందర్శించి గడప గడప తిరగాలి, పార్కును డెవలప్మెంట్ చేయాలి, వీళ్ళకి అందరూ ఉండడానికి ఇక్కడ కళ్యాణ మండపం కట్టాలి, ఇవన్నీ తీర్చాలని కార్యక్రమం కోరుతున్నాం। ప్రజల వద్దకు వెళ్తా ఉన్నాం కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండా తరపున। మీ సమస్యలు ఏదైతే ఉన్నాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని సమస్యలు ఉన్నాయి అన్ని తెలుసుకుంటా ఉన్నాం। ముఖ్యంగా మహిళల పట్ల ఇక్కడ చాలా ఎక్కువగా గొడవలు జరుగుతూ ఉన్నాయి। పోలీసులు కూడా సోజ్యం చూస్తున్నట్టు చూస్తున్నారు తప్ప వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే మాకు ఈ సోది రోజు ఉన్నదని చెప్పేసి ఒక కుంటుసాగులు చెప్తా ఉన్నారు। మేము చాలా దీన్ని ఖండిస్తా ఉన్నాం। అభాగ్యులైన ఫ్యామిలీలు ఇబ్బందులు జరుగుతుంటే మీరు పరిష్కరించబోయి సోది అంటారని చెప్పేసి మేము కోరుతున్నాం। అదేవిధంగా ఇక్కడ ఈ దుమ్ములపేటలో జ్యోతులవారి కాలనీలో శివాజీ ఈ ఫస్ట్ శివాజీ అనే అతను ఒక అమ్మాయిని అతి దారుణంగా అమ్మాయిని ప్రేమించాను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి ఇవాళ వదిలేయడం అనేది జరుగుతూ ఉంది। ఎంత దారుణం అంటే ఇదే నీ చెల్లికో నీ అక్కకో జరిగితే ఏం చేస్తావు అని చెప్పేసి ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం। దయచేసి ఇప్పటికైనా నీ మనసు మార్చుకోవాలి, ఆ పాపను వేలుకోవాలి, ఆ కుటుంబానికి మీరంతా కూడా తోడుగా ఉండాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము ఇవాళ విజ్ఞప్తి చేస్తాం।